Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ పక్కనే ఉంటూ నాదెండ్ల చేస్తున్న పని ఇదా. నాదెండ్ల రాష్ట్ర వ్యాప్తంగా తన క్వార్టరీని బలోపేతం చేసుకుంటున్నారని కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారు. తనకేమీ తెలియదంటూనే కొన్ని జిల్లాలు, కీలక నియోజకవర్గాలలో తన మనుషులను మోహరించుకుంటున్నారని గుర్రుగా ఉన్నారు నేతలు. జనసేన ఒక్క సీటు గెలిచిన పార్టీ, ఒకే ఒక్క నాయకుడి కనుసన్నల్లో నడిచే పార్టీ. వ్యూహకర్త, స్టార్ క్యాంపెయినర్, పొత్తు చర్చలకి అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇటువంటి జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ నెంబర్ 2 అనిపించుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్లు తప్పించి ఇతర ఏ రాజకీయ కార్యక్రమం అయినా నాదెండ్ల మనోహర్ తప్పనిసరి. రాష్ట్ర విభజన సమయంలో సమీకరణాలు అన్నీ కలిసి వస్తే ముఖ్యమంత్రి కూడా అవుదామనుకున్న నాదెండ్ల మనోహర్కి అప్పట్లో స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన గత చరిత్ర ఇప్పుడు జనసేనలో ఒక రకమైన భయాందోళనకు కారణమవుతోంది. జనసేన కీలక నేతలకి పవన్ కళ్యాణ్ దర్శనం దొరకడం గగనమవుతోంది. జనసేనలో నెంబర్ 2 అనిపించుకుంటోన్న నాదెండ్ల మనోహర్ను కలవడం అసాధ్యంగా ఉందంటున్నారు. పవన్ సోదరుడు నాగబాబు దగ్గరికి వెళ్లడానికి నేతలు సాహసించడం లేదు. ప్రజారాజ్యంలో నాగబాబుపై వచ్చిన ఆరోపణలనే చాలా మంది నేతలు ఇంకా నమ్ముతున్నారు. ఏ నియోజకవర్గం పొత్తులో తమకు వస్తుందో తెలియదు. అసలు బీజేపీతో ఉంటారో, టీడీపీ అలయన్స్ ఉంటుందో రాష్ట్ర స్థాయి నేతలే చెప్పలేని పరిస్థితి. ఇంత ఖర్చు పెట్టుకుని చివరికి బీజేపీ కోసం, టీడీపీ కోసం పనిచేయాల్సి ఉంటుందనే ఆందోళన జనసేన నేతల్లో నెలకొంది. తమ సీటు గురించి, పార్టీ పోటీ గురించి క్లారిటీ కోసం ఎవరిని అడగాలో తెలియదు. అధినేత దీనిపై ఏమీ మాట్లాడరు. నెంబర్ 2 మనోహర్ దగ్గర ఆ ఊసి ఎత్తితే అంతా సార్ చూసుకుంటారని చెబుతూ ఉంటారు. తమతో ఏమీ తెలియనట్లు చెబుతున్న నాదెండ్ల రాష్ట్ర వ్యాప్తంగా తన క్వార్టరీని బలోపేతం చేసుకుంటున్నారని కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారు. తనకేమీ తెలియదంటూనే కొన్ని జిల్లాలు, కీలక నియోజకవర్గాలలో తన మనుషులను మోహరించుకుంటున్నారని గుర్రుగా ఉన్నారు నేతలు.